Evarstan vallu kuchundi. Dhanyavaadalu Diksha. Deshanlo maro maro karuna vyapti chendutunda Diksha. Mana porugu rashtrallonu adhe paristhiti kanipistunnadi Diksha. Mana rashtramloni vidya samasthallonu chedurumaduruga karuna kesulu namodavutunnayi Diksha. Vidya samasthallo bodhana bodhanetara karyakramalu samuhikanga jarugutayi kanaka karuna visphotakanga మారే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యా సంస్థలు మూసివేశాయి అధ్యక్ష. మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయమే ఆందోళన వ్యక్తమవుతున్నది అధ్యక్ష. విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని వారి నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి అధ్యక్ష. ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన మీదట విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలన్నింటినీ రేపటి నుండి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఈ మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్ళు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేట్ విద్యాలయ విద్యా సంస్థలన్నిటికీ వర్తిస్తాయి అధ్యక్ష. విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్లైన్ శిక్షణా తరగతులు యథావిధిగా కొనసాగుతాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రజానీకం అందరూ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని, విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. నౌ రిక్వెస్ట్ ది మినిస్టర్ అండ్ మైనారిటీ వెల్ఫేర్ టు గివ్ రిప్లై టు ది డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ సోషల్ వెల్ఫేర్ అండ్ ఆల్సో ది డిమాండ్ మైనారిటీ వెల్ఫేర్. అధ్యక్ష, ఈరోజు వివిధ డిమాండ్స్ పైన చాలామంది గౌరవ సభ్యులు ప్రస్తావించడం జరిగింది. అందులో ఎస్సీ డెవలప్మెంట్, అదేవిధంగా మైనారిటీ డెవలప్మెంట్కు సంబంధించి డిజేబుల్ వెల్ఫేర్, అదేవిధంగా సీనియర్ సిటిజన్ బీసీ వెల్ఫేర్కి సంబంధించి కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించడం జరిగింది. ఇందులో ప్రధానంగా కౌసర్ మోహనిత్తుని గారు, సీతక్క గారు, దుర్గం చిన్నయ్య గారు, వెంకట వీరయ్య గారు, అదేవిధంగా విఠల్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారు, స్టీఫెన్సన్ గారు, జాఫర్ హుసేన్ గారు, జైపాల్ యాదవ్ గారు, పద్మ దేవేందర్ రెడ్డి గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, క్రాంతి కుమార్ గారు, ధర్మారెడ్డి గారు, ఆనంద్ బాబు గారు, ముఠా గోపాల్ గారు, వి సతీష్ కుమార్ గారు, సుభాష్ రెడ్డి గారు వివిధ అంశాలపైన ప్రస్తావించడం జరిగింది. ప్రస్తావిస్తున్నటువంటి సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అనేక సందేహాలను, అదేవిధంగా సూచనలు, సలహాలను, కొన్ని విమర్శలను కూడా చేయడం జరిగింది. తప్పకుండా వారు ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, విమర్శలు కావచ్చు, తప్పకుండా సద్విమర్శగా స్వీకరిస్తూ మరి వాటికి పూర్తి స్థాయిలో పరిష్కార దిశగా వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గాల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో చిత్తశుద్ధితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల అభివృద్ధితో పాటు ప్రధానంగా కడు పేదరికంలో ఉన్నటువంటి ఎస్సీ వర్గాలను కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని, వారిని ఆర్థికంగా, సామాజికంగా ఇంకా ముందుకు తీసుకురావాలనేటువంటి
తాపత్రయంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ జనాభా ప్రాతిపదికన మరి బడ్జెట్ కేటాయింపులు కూడా ఎస్సీ ఎస్డిఎఫ్ చట్టం ప్రకారము మరి పొందుపరచడం జరుగుతూ ఉంది ఒక్కింత ఎక్కువే తప్ప ఏనాడు కూడా చట్టానికి మరి లోబడి బడ్జెట్ కేటాయింపుల్లో చాలా గొప్పగా కేటాయింపులు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భంలో అన్ని వర్గాలతో పాటు ఎస్సీ వర్గాలకు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో చాలా గొప్పగా అందుతున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రధానంగా ఏదైతే కళ్యాణ లక్ష్మి పథకం ఉందో ఇది మన ముఖ్యమంత్రి గారి యొక్క మానస పుత్రిక అధ్యక్ష ఇది అన్ని వర్గాల ప్రజలకు సంతోషాన్ని ఇచ్చినటువంటి పథకం ఆడపిల్ల పెళ్లి సమయంలో ప్రభుత్వం యొక్క సహాయం ఎంత గొప్పగా అందుతుందో ఆ పెళ్లి సమయంలో ఆ ఆడపిల్ల తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని సంతోషాన్ని మనం చూస్తున్నటువంటి సందర్భంలో మనకు అర్థమవుతుంది అధ్యక్ష అదేవిధంగా ఈనాటికి కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి ఏదైతే 1,116 రూపాయల్లో అనేక కుటుంబాలు సంతృప్తి పడి అందులోనే పెళ్లి ఖర్చులు ఎల్ల తీసుకొని పెళ్లి చేసుకునేటువంటి లక్షలాది కుటుంబాలు ఇంకా కూడా ఈ రాష్ట్రంలో ఉండడం చాలా బాధాకరం అధ్యక్ష అయినప్పటికీ ఈరోజు ఈ పథకం మరి రావడం వల్ల లక్షలాది మందికి ప్రయోజనం చేకూరేటువంటి పథకం ఇది మరి గడిచిన 6 సంవత్సరాలలో ఒక ఎస్సీ వర్గాల కోసమే 1,72,292 ఎస్సీ కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి ద్వారా మరి దాదాపుగా 316,77,00,000 రూపాయలను వెచ్చించడం అనేటువంటిది కూడా ఈ పథకం ద్వారా మనం చూస్తా ఉన్నాం అధ్యక్షుడు